మన దేశం ఎన్నో సంస్కృతులకు మతాలకు నిలయం. ఇక్కడ ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఈ గడ్డపైనే ఒక మహత్యం ఉందని ప్రజలు విశ్వసించడానికి పురాతన కాలంలో నిర్మించిన కట్టడాలు కూడా ఒక కారణం. జమ్మూ కాశ్మీర్లోని 22 జిల్లాలలో ఒక జిల్లా అయిన రిసి జిల్లాలో శివకోరి అనే ఒక శివాలయం ఉంది. చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్ళు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం. ఆ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. అది ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని రిషి జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని శివకోరి అని పిలుస్తారు. కోరి అంటే గుహ. నిజానికి ఇది ఆలయం అన్న పేరే కానీ అసలు కనే కనిపించదు, గుహలా ఉంటుంది. ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. 200 మీటర్ల పొడవు ఉండే ఈ గుహలో శివలింగం స్వయంగా రూపుదిద్దుకుంది. ఆలయంలో ఎప్పుడూ 2 పావురాలు ఉంటాయి. అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయంటారు. ఆలయం పైభాగంపై పాముల ఆకారాలు ఉంటాయి. చుట్టూ పార్వతీ వినాయకుల ఆకారాలు కూడా కనిపిస్తాయి. ఆలయం పైభాగం నుండి వచ్చే నీరు నేరుగా శివలింగంపై నిత్యం పడుతూనే ఉంటుంది. ఇక ఈ గుహ నుంచి అమర్నాథ్కు వెళ్ళే మార్గం కూడా ఉంది. ఇంతకు ముందు ఒకసారి శివభక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్నాథ్ యాత్రకు వెళ్ళారట. అయితే అలా వెళ్ళిన వారెవరూ అక్కడికి చేరుకోకపోగా తిరిగి రాను కూడా లేదంట. వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వెళ్ళిన వారు తిరిగి రాకపోవడంతో గుహలోపలికి వెళ్ళే మార్గాన్ని మూసివేశారు. కేవలం మహాశివరాత్రికి 3 రోజుల ముందు మాత్రమే శివకోరి ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూసేవారికి కానీ లోపలికి అడుగు పెట్టాలంటే భయపడుతూ ఉంటారు భక్తులు. సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు, అందులో శివకోరి ఆలయం ఒకటి. విన్నారు కదండి, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.